గుమ్మడి గింజల సూప్ కి కావలసిన పదార్థాలు: పేసిల్ 5 ఆకులు, నూనె 2 టీ స్పూన్లు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, పుదీనా 5 ఆకులు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, నువ్వుల పేస్ట్ 2 టీ స్పూన్లు, టొమాటో పేస్ట్ 2 టీ స్పూన్లు. గుమ్మడి గింజల సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నూనె వేసి అది వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, బేసిల్, పుదీనా, గుమ్మడికాయ గింజలు, టొమాటో పేస్ట్, నువ్వుల పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి నీళ్లు పోసి ఉడికించుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ గింజల సూప్ రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.